వెల్కమ్ బ్యాక్. ఇంతకీ ఆయనపై సస్పెన్షన్ కొనసాగుతుందా? పీసీసీ వేసిన వేటు ఏఐసీసీ ఆమోదించిందా, పెండింగ్ లో పెట్టిందా, లేదంటే పీసీసీ నిర్ణయాన్ని బ్రేక్ చేసిందా? అసలు ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారా లేదా? సర్వే ఎపిసోడ్ పై కాంగ్రెస్ లో ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్షలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఏఐసీసీ ఇన్ఛార్జి కుంతియా కార్యదర్శులపై దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. సమావేశంలో ఉన్నది కీలక నాయకులు కావడంతో వెంటనే చర్యలకు ఆదేశించడం, ఆ వెంటనే ఆయన తప్పు చేసినట్లు తేల్చేసి క్రమశిక్షణ కమిటీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ నివేదికను ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి పంపారు, కానీ పీసీసీ నిర్ణయాన్ని ఏఐసీసీ ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టింది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న చర్యలపై సర్వే సత్యనారాయణ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దానిపై ఏఐసీసీ పీసీసీని వివరణ కూడా కోరింది. ఏఐసీసీ కమిటీలో ఉన్న సర్వేని పీసీసీ సస్పెండ్ చేయటం ఏంటనే ప్రశ్నను లేవనెత్తింది హైకమాండ్. అసలు సమీక్షా సమావేశంలో ఏం జరిగింది అనేదానిపై ముఖ్య నేతలు ఆరా తీశారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియాని కూడా ఏఐసీసీ వివరణ అడిగినట్లు తెలిసింది. దీనిపై ఇంతమంది వివరణ తీసుకున్నాక కూడా సర్వే సస్పెన్షన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటు సర్వే మాత్రం ఉత్తంపై విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. పీసీసీ నిర్ణయాన్ని ఏఐసీసీ ఆమోదిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. సస్పెన్షన్ ఎత్తివేసే ఆలోచన కూడా చేయొచ్చని తెలుస్తోంది. ఎన్నికల ముందు ఎందుకులే సమస్య అనుకుంటే సర్వేకు ఊరట దక్కొచ్చు. అంతవరకు సర్వే పార్టీలో ఉన్నారా లేదా అన్న సస్పెన్స్ బయటవారికే కాదు పార్టీ నేతలకు కూడా కంటిన్యూ అవుతోంది.